ప్రతి సంవత్సరం ఈ భాగవత వినియోగానికి కళ్యాణోత్సవ ధర్మకర్త శ్రీ తన్నీరు రాజమహిరాజు ప్రసాద్ గారు 10 వస్తారు. గరుడోత్సవ ధర్మకర్త శ్రీ వర్కపాటి వెంకటరావు గారు 2 బస్తాల ధాన్యం. రథోత్సవ ధర్మకర్త శ్రీ బజ్జాల రామచంద్రరావు గారు 5000 రూపాయలు. వసంతోత్సవ ధర్మకర్త్రి శ్రీమతి శ్రీశక్తి సీతారామమ్మ గారు 1500 రూపాయలు. శ్రీ పురుష సూక్త మహోత్సవ కర్త శ్రీ విశ్వనాథం రామారావు గారు 2500 రూపాయలు. వారి దశరావు బాలం. ఇక ఈ ఉత్సవాలన్నిటికీ గురువు అనేవాడు లేకపోతే ఆజినోతి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయతి చెప్పి స్వయం ఎప్పుడు కూడా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి శిష్యులకు చెప్పి ఎవరైతే ఆచరణ చేస్తూ ఉంటారో వారే గురువు గారు. చాలా మంది నేను చేసినట్టు చేయొద్దు, మీరు చెప్పినట్టు చేయండి, తప్పదు. తాను ఆచరించి చూపి స్వయం దేహాపరాం స్థాపయతి, స్వయంగా తాను దాటగలిగిన వాడి ఇతరులను దాటించగలడు. కనుక అటువంటి దీనికి మూల పురుషుడైనటువంటి వారు వెంకటదాస స్వామి వారైతే, దానిని చాలా అభివృద్ధిలోనికి తెచ్చినటువంటి వారు శ్రీనివాస పెరుమాళ్ళు గురుదేవులు, మరి వెంకటాచలపతి గురుదేవులు, దాశరథి గురుదేవులు, అట్లాగే రామప్రసాద్ గురుదేవులు వీరు చాలా అభివృద్ధిలోకి తెచ్చారు. కనుక ఆ గురు పూజా మహోత్సవం అనంటే మనకు ఎంత అవకాశాన్ని కల్పించినటువంటి గురువులను స్మరించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గురు పూజా మహోత్సవ కర్మకర్తి శ్రీమతి కోటేశ్వరమ్మ గారు, ఆమె కుమారుడు శ్రీ మాదివాడ వెంకటేశ్వరులు గారు, మాదివాడ రఘురామబాబు గారు, మాదివాడ శ్రీనివాస పెరుమాళ్ళు గారు, వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యశ్చర్యాదునిచ్చి ఇదోధికమైనటువంటి సేవలు ఇంకా చేయాలని ఆకాంక్షిస్తూ నారాయణాయ నమః అనుకుంటూ వంట చేయండి. ఒక సంవత్సర కాలంలో మీ ఇంట్లో వచ్చేటటువంటి మార్పులను మీరు పరిశీలించండి. ప్రతి సంవత్సరం వచ్చి ఆ స్వామి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని దర్శించి ధరించాలి అని మనం సప్రశ్రయంగా అభ్యర్థిస్తూ ఉన్నారు.